ఆ రోజు నుంచి ఈ రోజు వారు పార్టీలో పనిచేస్తే మళ్ళీ అదే సర్వే సత్యనారాయణ ఇప్పుడు వచ్చింది. సొంత మల్లుడు చాలాసార్లు బాధపడ్డాడు, ఏమని నాకు పెళ్ళి అవుతున్నప్పుడు నాకే సీట్ అని చెప్పింది. అరే ఆయన చెప్పడం సరే, ఇదే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అయ్య సొత్త, ఆయన వాళ్ళ అల్లునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాసిస్తాడా? రాసి ఇచ్చిండు. ఈరోజు మళ్ళీ అల్లుని కూడా కత్తితోడు కోచి గొంతు కోసిండు, మళ్ళీ ఆయనను వస్తా అంటుండు. గతంలో కూడా మీరు విన్నారు, నేను ముఖ్యమంత్రి అయితే గణేష్ లేకుంటే క్రిషాంకి ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఒకళ్ళకి ఎమ్మెల్యే ఇస్తా అంటాడు. ఈ రోజు మళ్ళీ ఓడిపోతాడు, ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ అంటాడు, మళ్ళీ ఎమ్మెల్సీ రాకుంటే ఏది వస్తే అది నాకే కావాలంటాడు. ఇలాంటి స్వార్థపరునిగా నేను సహాయం చేసేది ప్రజల గురించి ఏనాడు ఆలోచన లేనంతటి నేను పోవడం ఎలా జరుగుతుంది? ఒక బిడ్డకు కొడుకుకి డిపాజిట్ తెచ్చుకున్నాడు, కేవలం గుర్తు మీద గెలవాలనే ఆలోచన గల వ్యక్తి, ఇండిపెండెంట్గా ఆయన సొంత సత్తా ఏముంది? 800 ఓట్లు రాలే రెండు వాళ్ళ కేంద్ర మంత్రి చేసి ఆయన గుణపాఠాలు చెప్తారు జనము. అందరు అంటారు ఆయనకు అహంకారం ఎక్కువ, ఆయన వస్తే మాత్రం ప్రజలకు ఏం చేయడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దెబ్బతోటి గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం జీరో. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం చూసింది శ్రీ గణేష్ పార్టీ గురించి ఎంత కష్టపడ్డాడు, ప్రజల గురించి ఎంత కష్ట పోరాటం చేసిండు. అయినా కానీ నాలా అంటూ గీయకుంటే పార్టీ చెప్పాలి.